Subramanyam, Subramanyam, Hara Hara Shiva Shiva Subramanyam, 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 Shiva Shiva Hara Hara Subramanyam, 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 Hara Hara Shiva Shiva Subramanyam. ఈతం శుడొకండు శివుడను మౌని తల్లజుడు శివుడు అని పేరు కలిగినటువంటి ఒక ముని ఒకనొక సమయంలో విశేషమైనటువంటి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకుంటున్న వాడికి ఆశ్చర్యం ఏమిటంటే లోచనోత్సవ నవయవ్వనిన్ హరినిన్ చక్కక చూచి భ్రమించి ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి అందమైన లేడి పిల్లలాంటి ఒక స్త్రీని చూశాడు. ఆమె ఎవరు చెప్పబడలేదు. ఇందుచేత అలా ఆమెని చూసినంత మాత్రం చేత ఆయన యొక్క తేజస్సు ఆ దాని స్థానము నుండి కదిలి భూమి మీద పడింది. ఆ భూమిని తాకగానే అందులోంచి ఒక ఆడపిల్ల పుట్టింది. ఇందులో ఒక రహస్యం ఒకటి ఉంటుంది. ఇది శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో చెప్పారు ఈ రహస్యాన్ని. అమ్మవారి యందు ఒక లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి ఒక మహాపురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఉద్భవించాలి అని అమ్మవారు సంకల్పం చేసింది అనుకోండి, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః అని శంకరుడు సౌందర్యలహరి చేస్తూ, అమ్మా నీ యందు ఒక లక్షణం ఉంది. అది ఏమిటి అంటే మన్మధుడికి గొప్ప శక్తినిచ్చేశావు నీ యొక్క కడగంటి చూపు చేత. ఇప్పుడు ఈ మన్మధుడు ఏం చేస్తున్నాడు? ఎంత గొప్ప ముని కానివ్వండి, ఎంత గొప్ప తపస్సు చేసినవాడు కానివ్వండి, ఈయన బాణం కాని పడిందా, ఆయన మనస్సు కదిలి ఆయన యొక్క తేజస్సు కింద పడిపోతుంది. అమ్మవారు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే అట్లా మన్మధుణ్ణి బాణం వెయ్యమని ప్రోత్సహించి మహాతపస్విలైనటువంటి వారి మీద కూడా బాణప్రయోగం చేయిస్తుంది. అక్కడతో ఊరుకోలేదు ఆవిడ. పోని ఏదో మహాతపస్సు చేసుకునే వాళ్ళ మీద బాణప్రయోగం చేయిస్తే పోని అక్కడతో దాని విశేషం ఏదో కొంతవరకు చెప్పచ్చు. ఆవిడ ఊరుకోల తన భర్త పరమశివుడి మీద కూడా వేయించింది అలాంటి బాణాలు. ఒకనకొకప్పుడు తన యందు ఆయన మక్కువ పొందడం కోసం కాదు, తన యందు ఆయన మక్కువ పొందడానికి ఆవిడ చేతిలోనే ఉన్నాయి చెరుకు విల్లు 5 పుష్పబాణాలు. రాజరాజేశ్వరి స్వరూపం లలితాపరాభట్టారికా స్వరూపంలో అందుకే చెరుకు విల్లు 5 పుష్పబాణాలు పట్టుకుంటుంది. కాదు, ఆవిడ ఎందుకు మన్మధుడితో పరమశివుడి మీద బాణం వేయించిందంటే పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ. ఆవిడ అన్నగారైనటువంటి శ్రీ మహావిష్ణువు వచ్చి అమ్మవారిని ఉపాసన చేస్తే ఎనలేని సౌందర్యం ఇచ్చేసింది. ఇచ్చేస్తే ఆయన మోహినీ స్వరూపాన్ని పొందాడు. అంత అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరదేవత అనుగ్రహం వచ్చి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? రాక్షసుల్ని భ్రమ పెట్టి అమృతం ఇవ్వడం మానేశాడు లోకక్షేమం కోసం. దేవతలకి అమృతం పంచిపెట్టాడు. ఆ మోహినీ స్వరూపం అందుకు పనికొచ్చింది. ఇప్పుడు ఆవిడేం చేసింది? తన అన్నగారు మోహినీ స్వరూపాన్ని పొందాడు, ఊరుకుందా, పరమశివుడి మీద మన్మధుడితో బాణం వేయించింది. అప్పుడు పరమశివుడు ఏం చేశాడు? ఎవడో వెళ్ళి చెప్పాడు, అయ్యా మీ బావగారు అచ్చు మీ ఆవిడలాగే ఉన్నాడండి మోహిని వేషంలో అన్నాడు. అలాగా అయితే నేను ఒకసారి చూడవలసింది అన్నాడు. సరే వెళ్ళి చూడండి, అభ్యంతరమైంది బావగారు ఇల్లేగా. వైకుంఠానికి వెళ్ళారు. బావగారు బావగారు ఏమిటి అచ్చు మా ఆవిడలా ఉన్నారట, ఒక్కసారి మళ్ళీ ఆ వేషం కడుదురు చూస్తానన్నాడు. ఎందుకులేండి బావగారు, ఇప్పుడు అవన్నీ ఏదో అయిపోయింది, దేవదానవులకు అమృతాన్ని పంచిపెట్టడం కోసం కట్టాను ఆ వేషం, అయిపోయింది, దాని ప్రయోజనం వద్దు అన్నాడు విష్ణువు. కాదు కాదు, ఒక్కసారి అలా కనపడండి. ఆయన మళ్ళీ మోహిని స్వరూపంతో కనబడ్డారు. కనబడితే ఇంతటి పరమశివుడు అమ్మవారి ఆ కనపడినటువంటి మోహిని స్వరూపం వెంట పరిగెత్తారు. పరిగెత్తి 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 శివుని యొక్క వీర్యము స్ఖలనమైంది. విష్ణువు మోహిని స్వరూపంతో అలా నిలబడిపోయారు. అమ్మా మీ ఆయన యొక్క బ్రతుకు తీసుకొచ్చి వీధిలో పడేశావే మన్మధుడితో బాణం వేయించి. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ మునీనామప్యంత. పోనీ ఊరుకున్నావా, మునుల మీద కూడా వేయిస్తుంటా వాళ్ళ మన్మధుడితో బాణం. అసలు అది అమ్మవారి వైభవాన్ని ఎలా ఆవిష్కరిస్తుంది? కాదు, జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సౌందర్యలహరి శ్లోకాన్ని అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది.
ఆవిడ తన భర్త అయిన పరమశివుడి మీద మన్మధుణ్ణి బాణం వేయమని విష్ణువు వెంట పరిగెత్తేటట్టు చేసింది. దీని కొరకు ఒకనొకప్పుడు మహిషి అనబడేటటువంటి రాక్షసి తపస్సు చేసి శివకేశవులకు కుమారుడు కలిగితే ఆయన చేతిలోనే చచ్చిపోతానండి. శివుడు కేశవుడు పురుషులు కదా, కొడుకు ఎందుకు పుడతాడు, నేను చావననుకో. ఇప్పుడు అమ్మవారు శివకేశవుల మధ్య అనురాగం ఉదయించేటట్టు చేసి స్ఖలనము చేయించింది కాబట్టి అయ్యప్ప స్వామి పుట్టారు. అయ్యప్ప స్వామి వలన మహిషి సంహారమైంది. అంటే అమ్మ, లోకక్షేమము కొరకు నువ్వు ఇటువంటి పనులు చేస్తుంటావు, అది శంకరుల యొక్క సిద్ధాంతం. ఇప్పుడు మరి మునుల మీద ఎందుకు వేయిస్తుంది బాణం? అంతటి తేజోమూర్తులై అంతటి తపస్సులైనటువంటి మహాపురుషుల యొక్క తేజస్సు వలన కుమారుడు పుట్టకపోతే లోకమును ఉద్ధరించగలిగిన వాంగ్మయం ఇవ్వగలిగిన వాడు ఉండడు. పరాశర మహర్షి యొక్క తేజస్సు స్ఖలనము కాకపోతే వ్యాస భగవానుడు ఉదయించడు. అందుకే సత్యవతీదేవి యందు ఆయన మోహం పొందేటట్టు చేసి పట్టపగలు సత్యవతీదేవితో రమించడం వలన వ్యాస భగవానుడు పుట్టేటట్టు చేసి ఆ వ్యాసుని వలన వేదాన్ని నాలుగుగా విభాగం చేయించి 18 పురాణములను పంచమ వేదమైన భారతాన్ని లోకానికి అందించి ధర్మ మార్గాన్ని నేర్పి కాపాడడానికి అమ్మవారు పరాశర మహర్షి యొక్క తేజస్సు కదిలేటట్టు చేసింది. తప్ప ఆవిడికి అదే పనిగా ఎవరినో పాడు చేయడానికి బాణాలు వేయించదు ఆవిడే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివుడును మౌని తల్లజుడు శ్రీతగితం చుటకండు లోచనోత్సవ నవయవ్వని హరిని చక్కగా చూచి భ్రమించి స్వీయపుం ద్రవిమల తేజమున్విడచే. ఆ శివుడనబడేటటువంటి మౌని తల్లజుడు విష్ణుస్వరూపి అయినటువంటి వాడు ఎవరున్నాడో ఆయన లోచనోత్సవ హరిని అత్యంత సౌందర్యవతి అయినటువంటి ఒక స్త్రీని చూశాడు. అసలు ఎక్కడ చూసినా ఉండేది లక్ష్మీదేవత ఒక్కతే ఉంటుంది, గృహలక్ష్మి గృహే గృహే ఆవిడే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవినే అని అన్వయం చేయవలసి ఉంటుంది. కాబట్టి లోచనోత్సవ నవయవ్వని ఆమెని చూచి స్వీయపుం బ్రవిమల వీర్యమున్ విడచే, ఆ వీర్యాన్ని విడిచిపెట్టాడు. ఆవిడేం చేసింది, వెంటనే తన యొక్క తపశ్శక్తి చేత శరీర సమాగమం లేకుండా ఆ తేజస్సుని తాను గ్రహించింది. గ్రహించి సద్యగర్భంలో ఒక ఆడపిల్లని కంది ఉత్తర క్షణంలోని. ఒక్కొక్కసారి సృష్టి అలా ఉంటుంది. భగవంతుని సృష్టి మన సృష్టిలా ఉండదు, ఆయన సృష్టి సంకల్ప మాత్రం చేత జరుగుతుంది. అందుచేత ఆమె ఒక ఆడపిల్లని కని వనమున్ వీడిచనంజదిచ్చయ్యి ఆమె అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఆడపిల్ల పుట్టినటువంటి పిల్ల రోదిస్తోంది. ఆమె తండ్రిని పోలింది, అందుకే నల్లని రంగుతో ఉంటుంది వల్లి. మీరు ఎప్పుడైనా వల్లి దేవసేనలతో కూడినటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క మూర్తిని చూస్తే యువతల పక్కన ఉన్నది వల్లి, కొంచెం ఆకుపచ్చ రంగులా వేశారే ఆవిడ వల్లీదేవి. వల్లీదేవి కొద్దిగా నల్లగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తండ్రి పోలికలలో ఉన్నటువంటి పిల్ల అక్కడ పుట్టింది, ఆమె పేరు వల్లి. వల్లికి నాయకుడు సుబ్రహ్మణ్యుడు. వల్లి అంటే తీగ అని ఒక అర్థం, చుట్టుకునేది అని ఒక అర్థం. ముత్తుస్వామి దీక్షితారు వారు తన కీర్తనలలో సుబ్రహ్మణ్య వైభవాన్ని చెప్తారు. ఎక్కడుంటాడు సుబ్రహ్మణ్యుడంటే మూలాధార క్షేత్రమనందు 3.5 చుట్లు చుట్టుకుని పడుకున్నటువంటి కుండలిని, దాన్ని యోగ విద్యలో పైకి లేపితే ఆ పావు పైకి లేచి చక్రభేదనం చేసుకుంటూ సహస్రారంలోకి వెళ్ళి అమృత వృష్టిని కురిపిస్తుంది యోగి యందు. అదే మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి వల్లి ఆయన భర్త తాత్వికం, పైకి బాహ్యం. ఇప్పుడు ఈ వల్లీదేవిని ఆ వచ్చినటువంటి బిల్లు దంపతులు అరణ్యంలో తిరుగుతున్నారు కొంతమంది గిరిజనులు. ఆ గిరిజన గూడానికంతటికీ కూడా ఆయన నాయకుడు. ఆ దంపతులు ఇద్దరూ చూశారు, ఈ పిల్ల ఎవరో చాలా బాగుంది, ఈ పిల్లని తీసుకెళ్లి పెంచుకోవాలి అనుకున్నారు. ఈ పిల్లని తీసుకెళ్లి పెంచుకున్నారు. అపురూపమైనటువంటి సౌందర్యవతి. ఆమెని గురించి చెప్తూ ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు అద్భుతమైనటువంటి పద్యం ఒకటి రచన చేశారు. కలికి పరిజనముల పాలి కల్పవల్లి సకల జనమోహనాతను చారువల్లి ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి తన్వి ఆహ్వయమరయ సౌందర్యవల్లి అన్నారు. ఆ వల్లి ఎంత అందమైందంటేట, ఆమె కలికి పరిజనముల పాలి కల్పవల్లి, అప్పటికీ ఇప్పటికీ అంతే. వల్లి కలికి, ఆమె లక్ష్మి. పరిజనముల పాలి కల్పవల్లి, వల్లీదేవిని నమ్ముకున్న వాడికి ఆవిడ కల్పవృక్షం లేదా కల్పవృక్షము వంటి తీగ. కాబట్టి కలికి పరిజనముల పాలి కల్పవల్లి
సకల జనమోహన తను చారువల్లి, సమస్తమైనటువంటి జనులు కూడా ఆమె వంక చూస్తే నిశ్చేష్టులై ఉండిపోతారట. అంతటి అందగత్తె. సకల జనమోహన తను చారువల్లి, ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి. ఏ సుకృత శక్తి ధరునకో అంటే శక్తి అనబడేటటువంటి శూలాన్ని చేతపట్టుకున్నవాడు. ఏమిటా శూలం? సాక్షాత్ పరదేవతయే తన శక్తినంతటినీ శూలంగా మార్చి సుబ్రహ్మణ్యుడి చేతిలో పెట్టింది. అందుకే ఆయుధానికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజ ఉంది. ద్రవిడ దేశంలో ప్రత్యేకం శూలానికి పూజ చేస్తారు. ఆ శూలాలు గుచ్చుకుని కూడా ప్రత్యేకంగా దర్శనాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి, ఏ సుకృతం వల్లో శక్తిధరుడైనటువంటి వాడున్నాడే ఆయనకి హృదయవల్లి. అందుకే సుబ్రహ్మణ్యుడికి కాబోయే భార్య అని దాని అర్థం. ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి తన్వి ఆక్వయమరయ సౌందర్యవల్లి. ఆమె అంత తేజోవంతురాలైనటువంటి పిల్ల. నారద మహర్షి ఈ పిల్ల పుట్టి యవ్వనంలోకి వచ్చిన తరువాత ఆ భిల్లు దంపతుల ఇంటికి వచ్చారు. నారద మహర్షి వచ్చారని పరమ సంతోషపడిపోయినటువంటి ఆ భిల్లు దంపతులు నారదుడికి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాది సత్కారములను చేసి ఆయనకి కాసిని పాలు పళ్ళు ఇచ్చి కూర్చోపెట్టి, అయ్యా మీరు వచ్చారు, దానికి కారణం ఏమిటి అని అడిగారు. ఆయన అన్నారు, సేమమే నీకు నీ సతికి చెల్వగు నీ సుతయైన వల్లికి ఆ తామర శుద్ధవుండు నిన్ను ధన్యుని చేయు తలంపుతోడ ఈ శ్రీమతిని నీకు పుత్రిక చేసే ప్రియంబుగ వ్యాధనాథ నిన్నీమే భవంబు రాశిని తరింపక చేయు నన్ను నామడిన్ అన్నాడు. ఆయన అన్నాడు, ఏమయ్యా ఓ భిల్లుడా ఓ గిరిజనుడా, నీకు తెలియదు సేమమే నీకు నీ సతికి నీ చెల్వగు నీ సుతయైన వల్లికి నువ్వు క్షేమమా, నీ భార్య క్షేమమా, నీ కూతురులా పెరుగుతున్నటువంటి వల్లీదేవి క్షేమమా, నీకు ఒక పెద్ద రహస్యం చెప్పనా, నిన్ను అనుగ్రహించాలనుకున్నాడయ్యా. అందుకే కారణజన్మురాలై పుట్టినటువంటి పిల్లని బ్రహ్మగారు ఆ తామర శుద్ధగుండు ఆ తామర పువ్వులోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు నిన్ను అనుగ్రహించడం కోసమని ప్రియంబును చేసి వ్యాధనాథ ఓ వ్యాధుడా బోయవాడా నిన్ను అనుగ్రహించడానికి ఆ పిల్లని నీకు కూతురుగా తీసుకొచ్చి ఇచ్చారు. ఆ పిల్ల నీ దగ్గర పెరుగుతోంది, నేను ఒక మాట నిజం చెప్పనా నీతో, మిమ్మేమి భవంబు రాశిని తరింపక చేయును నమ్మునానుడిన్. ఈమె మా అమ్మాయి మా అమ్మాయి మా అమ్మాయి అనుకుని ప్రేమతో మీరు పెంచి ఆమెకి అన్నపానాదులిచ్చి స్నానం చేయించి వస్త్రములనిచ్చి భూషణములనిచ్చి ప్రేమతో పెంచి పెద్ద చేసినటువంటి కారణం చేత, ఏ కారణం చేత మీరు ఆమెని కేవలం పిల్ల మాకు దొరికింది అనుకుని పెంచి పెద్ద చేసినప్పటికీ సాక్షాత్తుగా కారణజన్మురాలైనటువంటి అమ్మవారి స్వరూపమునందు భక్తిని నిలబెట్టుకున్నటువంటి కారణము చేత ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షస్థితిని నిక్కంగా పొందుతారు, నమ్మవయ్యా నా మాటని అన్నాడు. తెల్లబోయాడు బోయేవాడు, అంత గొప్ప పిల్ల నా కూతురు, నాకు తెలియదేది నారద మహర్షి, అయితే ఇప్పుడు నాకు ఒక బెగ్గ పట్టుకుంది, మరి అంతటి కారణజన్మురాలైతే నా కూతురికి ఎవరు భర్త అవుతారు, ఒక్కసారి నా పిల్ల జాతకం చూసి చెప్పండి అన్నారు. జాతకం చూడడానికి వాళ్ళు గిరిజనులు, వాళ్ళకి ఏం ప్రసవ సమయం తెలుసా, జాతకాన్ని గుణిస్తారా, అందుకని నా పిల్ల ఎడమ చేతిని తీసుకుని నారదుడు ఒక్కసారి హస్తరేఖలు చూశాడు. పాణీ పద్మదళాకారౌ పాదౌతే స్వస్తికాయుతౌ అంటారు భవిష్యోత్తర పురాణంలో. పద్మావతీదేవి యొక్క చేతిని చూసి నారదుడు అప్పుడు అదే చెప్తాడు, చూసి ఈమె కారణజన్మురాలయా, ఈమె పరమశివుని యొక్క కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరునికి భార్యగా ఉండడానికే పుట్టి, కాబట్టి సుబ్రహ్మణ్యుడికి ఇల్లాలవుతుంది. ఆమె సుబ్రహ్మణ్యుడికి ఇల్లాలైనటువంటి కారణం చేత మీరందరూ తరించిపోతారు అన్నారు. ఆయనకి సుబ్రహ్మణ్యుడికి ఇల్లాలైతే ఈయన ఏమవుతాడు, సుబ్రహ్మణ్యుడికి మామగారు అవుతాడు. సుబ్రహ్మణ్యుడికి మామగారైతే పరమశివుడికి వియ్యంకుడు అవుతాడు. పరమశివుడికి వియ్యంకుడైతే పరమశివుడు అంతటి వాడు బావగారు అని పిలుస్తాడు. పార్వతీదేవి అంతటిది అమ్మాయి గారు అని పిలుస్తుంది. అప్పుడు మోక్షం రాకేమొస్తుంది, అదేం మామూలు అదృష్టమా, అందుకేనయా ఆ మాట అన్నాను, ఈమె సుబ్రహ్మణ్యుణ్ణి వివాహం ఆడుతుంది అన్నాడు. పరమ సంతోషాన్ని పొందేశాడు ఆ భిల్లుడు. సాగనంపాడు, వెళ్ళిపోయాడు నారద మహర్షి. ఈ పిల్లకి చెప్పారు, ఎంతో సంతోషించింది. ఒక రోజున ఉద్యానవనంలోకి వెళ్ళి ఆడుకుంటోంది. ఆడుకుంటుండగా నారద మహర్షి సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెళ్ళి చెప్పాడు, నీ అందానికి తగిన పిల్ల ఎక్కడ దొరుకుతుందయా, కానీ దొరుకుతుంది,
నీకోసమే పుట్టింది ఒక చోట. ఆమె కారణజన్మురాలు, అరణ్యంలో భిల్లు యువతిగా పెరుగుతోంది. వెళ్ళి ఒక్కసారి చూడు ఆ పిల్లని. నువ్వంటూ పెళ్లి చేసుకుంటే నీ పక్కన ఇల్లాలిగా కూర్చుంటే ఆ పిల్లే కూర్చోవాలి. అన్యులకి ఆ స్థానం భర్తీ చేసే అధికారం లేదు. వెళ్ళి ఓసారి ఆ పిల్లని చూడవయ్యా అన్నాడు. తప్పకుండా వెడతానని ఈయన కూడా ఒక బిల్లు రూపాన్ని పొంది వెళ్ళాడు. అందుకే సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు, శైవ వైష్ణవాలు రెండు బియ్యం ఉండడానికి కారణం సుబ్రహ్మణ్యుడే అంటారు. కారణమేమి? మరి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ యొక్క కుమార్తె అవుతుంది కదా వల్లీదేవి. అయినప్పుడు వల్లీదేవిని సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటే శైవం వైష్ణవం ఏమయ్యాయి? బియ్యం ఉంది. రెండింటి మధ్య ఏ భేదం లేకుండా చక్కగా పూజించగలిగినటువంటి అదృష్టం ఏర్పడుతోంది. అది సాధించిన వాడెవరు అంటే సుబ్రహ్మణ్యుడే అంటుంటారు పెద్దలు. అందుకే మురుగం మరుమగం అన్నాడు సుబ్రహ్మణ్యుడు అని ద్రవిడ దేశంలో ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. అటువంటి స్వరూపంతో, ఆ బిల్లు రూపంతో సుబ్రహ్మణ్యుడు అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ పిల్లవంక చూశాడు. చూసి అనుకున్నాడు, అబ్బో నారదుడు చాలా తక్కువ చెప్పాడు, ఎంత అందంగా ఉంది ఈ పిల్ల అనుకున్నాడు. అనుకుని ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడి, బిల్లు రూపంలో ఉన్నాడు కదూ, ఓ పిల్లా నిన్ను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానన్నాడు. ఆవిడంది, కన్నీయను తల్లిదండ్రులు కలరు బిల్లు దంపతులు నాకు, అదియుకాక తరుణ రాజభూషణ కుమారు ఆత్మవిభునిగా పూజించి అర్పణంబు చేసి హృదయంబు తనకు అందావిడ. అయ్యయ్యో అలా మాట్లాడచ్చయా, నువ్వు ఎంత ఒక బిల్లు కుమారుడవైనా నన్ను వివాహం చేసుకోవాలని అనుకున్నా నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని సంప్రదించాలి. కానీ వాళ్ళని సంప్రదించడం మానేసి కన్నీయను కన్యపిల్లని నా దగ్గరికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని స్వతంత్రంగా మాట్లాడతావా? ధర్మవిరుద్ధం కదూ, నా తల్లిదండ్రులతో మాట్లాడాలి ఆ మాట. నాతో మాట్లాడతామే, బిల్లు దంపతులు కలరు నాకు, తల్లిదండ్రులు బిల్లు దంపతులు ఉన్నారు, వాళ్ళని ఇల్లడు. అది కూడా నీకు నేను ఒక విషయం చెప్పవలసి ఉంటుంది, మా నాన్నగారిని అమ్మగారిని అడిగినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకో తెలుసా? తరుణరాజభూషణ కుమారు ఆత్మవిభునిగా మదినీయించి అర్పణంబు చేసి హృదయంబు తనకు తరుణరాజభూషణ కుమారు అంది. తరుణరాజభూషణుడంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖని తన కిరీటంలో ధరించేటటువంటి అలవాటు ఉన్నటువంటి పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు నాకు భర్త అవుతాడని నారద మహర్షి నా యొక్క ఎడమ చేతిని చూచి చెప్పిన కారణం చేత సుబ్రహ్మణ్యుడే నాకు భర్త అని మనసులో నిశ్చయం చేసుకుని నా హృదయాన్ని ఆయనకి ఏనాడో అర్పించాను. ఇప్పుడు నిన్నెలా నేను వివాహం చేసుకుంటాను? కాబట్టి కుదరదు, నేను సుబ్రహ్మణ్యుణ్ణే వివాహం చేసుకుంటాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.